నోట్ల రద్దు తర్వాత ఈసారి ఆ రంగాలు ఏవైతే నష్టపోయాయో వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనతో టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. సార్, ఇది చూస్తే కొద్ది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఇబ్బంది పడ్డ రంగాల్ని కొంత వాటిని మళ్ళీ సెటిల్ చేసేందుకు ప్రయత్నం చేసినట్టుంది బడ్జెట్లో. డిమానిటైజేషన్ తర్వాత ఇది మొదటి బడ్జెట్. దీని పరిణామాలు డిమానిటైజేషన్ పరిణామాలు బాగుండే, అది రాష్ట్రాల మీద ఉండే, కంపెనీల పేరు మీద కంపెనీల మీద ఉండే, ఇండివిజువల్స్ కూడా ఉండే. అయితే కంపెనీస్కేమో ట్యాక్సేషన్ తక్కువ చేసినారు, అది చాలా మంచిది. 50 కోట్ల టర్న్ ఓవర్ తక్కువ ఉన్న కంపెనీస్కు 5% ట్యాక్స్ తక్కువ చేసిన చాలా మంచిది. అయితే ఇది ఎకానమీని బూస్ట్ చేస్తాయి తప్పనిసరిగా. అట్లనే వేరే ట్యాక్స్ కన్సెషన్స్ కూడా ఇచ్చినారు కంపెనీస్కు. అది కాక ఇండివిజువల్స్ కూడా ట్యాక్సేషన్ రేట్ తక్కువ చేసినారు. 3.5 నుంచి 5 లక్షల అంటే మోస్ట్లీ మిడిల్ క్లాస్, మొత్తం దేశం డెవలప్మెంట్ భారము మిడిల్ క్లాసే మోస్తుంది, సాలరీడ్ క్లాస్. వీళ్ళ ట్యాక్సేషన్ తక్కువ చేసినారు. 4 లక్షలు వేరే స్కీమ్లు కూడా పెట్టిన 4 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే అసలుకు 0 ట్యాక్స్ కట్టే అవకాశం ఇచ్చిండ్రు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. ఇది కూడా చాలా మంచిది, ఎందుకంటే మిడిల్ క్లాస్ జేబులో కొన్ని పైసలు మిగులుతాయి, అవి సేవింగ్ అనేది చేయవచ్చు, లేకుంటే ఖర్చులు అయినా పెట్టుకోవచ్చు. ఖర్చులు పెడితే కూడా ఎకానమీ బూస్ట్ అవుతుంది, సేవింగ్ చేస్తే కూడా బూస్ట్ అవుతుంది. కానీ రాష్ట్రాలకు డిమానిటైజేషన్ వల్ల వచ్చిన పరిణామాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రాలకు అన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంకు ఎయిమ్స్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు లాస్ట్ 3 ఇయర్స్, బట్ గుజరాత్, జార్ఖండ్ రెండింటికి ఎయిమ్స్ అనౌన్స్ చేశారు, తెలంగాణకు అనౌన్స్ చేయలేదు. తెలంగాణకు ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు, ఇట్ ఈస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిండ్రు, అది ముఖ్యంగా ఒకటి మనం గుర్తించాలి ఏంటంటే ఈ బడ్జెట్ మొదటి బడ్జెట్ కంటే 3 విధానాలుగా డిఫరెన్స్ ఉంది. ఒకటేమో రైల్వే బడ్జెట్ ఇది కలిపిండ్రు, సెకండ్ ఏమో ప్లాన్ నాన్ ప్లాన్ లేదు, మూడోదేమో ఏ రాష్ట్రాలకు ఇంతకుముందు ఈ రాష్ట్రానికి ఇది ఇస్తున్నాము, అక్కడ పోర్ట్ ఇస్తున్నాము, ఇక్కడ కాలేజ్ ఇస్తున్నాము, ఇక్కడ రైల్వే ట్రాక్ వేస్తున్నాము, అవి ఎక్కడ కూడా చెప్పలేదు. ఓన్లీ ఎక్సెప్షన్గా అదొక్కటి చెప్పింది ఏంటంటే అది, కానీ ఏ రాష్ట్రాలకు ఏమిస్తున్నాం చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అది ఓన్లీ బై మిస్టేక్ చెప్పిండ్రో, ఎందుకంటే ఇది ప్లాన్లో లేకుండా బడ్జెట్లు చెప్పాడు. దీని తర్వాత ఇప్పుడు నేను ఏ డిపార్ట్మెంట్కి ఏం అలొకేషన్, హెల్త్ కేర్కి ఎంత అలొకేషన్ చేస్తాము, బ్రాడ్గా పాలసీస్ అండ్ అలొకేషన్స్ చెప్పిండ్రు. కానీ ఇంతకుముందు అవకాశాలు ఉండే, ఈ రాష్ట్రానికి ఇది ఇచ్చిండు, మా రాష్ట్రానికి ఇది ఇవ్వలేదని, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఏదో ప్రసాదం పంచినట్టు పంచిపెట్టేది. ఈసారి రాష్ట్రాలకు అనౌన్స్ చేయకపోవడం, అవును రాష్ట్రాలకు అనౌన్స్ చేస్తుడు, అది పాలిటిక్స్కు అవకాశం వస్తుంది. ఎందుకంటే నిజంగానే హెల్త్ కేర్కి ఎంత చేస్తున్నాము, తర్వాత రాష్ట్రాలు పోయి డిపార్ట్మెంట్స్తో కూర్చొని అవి చేయాలి, ఇదే కరెక్ట్ అని అనిపిస్తున్నది. ఎందుకంటే చేయంగానే ఈ రాష్ట్రం వాడు మాకేం రాలేదు, ఆ రాష్ట్రం నాయకులు ఏం రాలేదు అని అదో కొత్త కొట్లాట. ఈ మొదటిసారి అట్లా చేయలేదు, అది ఎక్సెప్షన్గా ఒక్కటి మెడికల్ కాలేజ్ ఇక్కడ అక్కడ ఇస్తున్నాను చెప్పిండ్రు, అది ఎందుకు చెప్పిండ్రో నాకు అర్థం కాలేదు. కానీ మీరు గమనిస్తే ఏ రాష్ట్రానికి ఏది ఇస్తున్నా చెప్పలేదు ఈసారి, అండ్ అది చెప్పకుంటేనే బెటర్ అనిపిస్తున్నది. ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి రెండు కూడా చాలా కీలకం, బట్ బడ్జెట్లో చాలా తీవ్రంగా నిరాశపరిచినట్టున్నాయి అలొకేషన్స్. కరెక్ట్ అండి, నాకు కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద డిసప్పాయింట్మెంట్ అయింది. కానీ అన్నిట్లో అన్ని సబ్జెక్ట్స్లో 100% మార్క్స్, 80% డిస్ట్రిక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ట్యాక్సేషన్లో మంచి బడ్జెట్, అది కూడా రైతులు అగ్రికల్చర్ సెక్టర్ మీద చాలా మంచి బడ్జెట్. ఇది 10 లక్షల కోట్లు రైతుల క్రెడిట్ ఇచ్చిండ్రు, ఇంకోటి ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ను ఎక్కువ చేసిండ్రు, 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ చేసిండ్రు. ఆ పైసలు ఎక్కువ చేసుడే కాదు, అది ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ అమలయ్యే విధానం కూడా మంచిగా చేసిండ్రు. ఇంతకుముందు ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ అంటే దానం ఇచ్చినట్టు అవుతుండే, దానితో ఏమి రిటర్న్ ఏం పని అయితే లేకుండా, ఇప్పుడు దాంతో రిటర్న్ పని అయితే చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మంచిది. కానీ మీరు అన్నట్టు హెల్త్ కేర్లో టీబీ తీసేస్తాము, టీబీ ఎరేడికేట్ చేస్తాము, క్యాన్సర్ ఎరేడికేట్ చే, ఫైలేరియా, మలేరియా, ఇన్ఫెంట్ మార్టాలిటీ, మదర్ మార్టాలిటీ ఇవన్నీ కూడా తక్కువ చేస్తామన్నారు, కానీ దానికి ఎంత కేటాయించిండ్రో, అది సరిపోని కేటాయించిండ్రా అది కూడా తెలియదు. అట్లనే పవర్ సెక్టర్ కూడా అంత మంచి కనబడతలేదు, ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఏమి ఫరక్ కాలేదు. ఓన్లీ కొన్ని మార్పులు తెస్తారు, అది కొన్ని ఒకటి రెండు చెప్పిండ్రు, మెడికల్ ఎడ్యుకేషన్లు ఇది మార్పులు అవసరం ఉన్నది అది లాస్ట్ ఇయర్ కూడా చెప్పిండ్రు, అవి చేస్తారు. కానీ బడ్జెట్ ఎలొకేషన్లు అయితే పెద్ద ఎక్కువ నాకు లాభం, ఈ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ పవర్ సెక్టర్కి పెద్ద ఎక్కువ లాభం లేదు. కొన్ని వాటిలో అయితే యాక్చువల్లీ కొంచెము తెలివక చేసిండ్రా లేకుంటే అది దేనివల్ల చేసిండ్రో, ఎనర్జీ సెక్టర్లో సోలార్ మీద అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చి లక్షలాది కోట్లు బయటకు పంపిస్తుంది. ఎందుకంటే సోలార్ ఓ సైడ్ మేక్ ఇన్ ఇండియా అంటారు, ఒక సైడ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ చేస్తా అంటారు. సోలార్ వల్ల దేశం ధనం అంతా బయటకు పోతుంది, ఎందుకంటే సోలార్ ఈజ్ మేడ్ ఇన్ నాట్ మేడ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ మేడ్ ఇన్ చైనా అండ్ జర్మనీ. ఇంకోటి ఏంటంటే యూత్ ఎంప్లాయ్మెంట్, సోలార్ ఇన్వెస్ట్మెంట్కు అన్నిట్లో తక్కువ
ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఓ 5 జాబ్లు దొరుకుతుంది. ఈ రెండింటి కారణాల వల్ల ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ కూడా కొన్ని పాలసీసే తప్పునని అనుకుంటున్నాను.